Hey beauties, andru ela unnaru? Hope all are doing good. Welcome back to my channel. Ee roju mana channel la rasam ela tayar cheyadamani nenu chupista. Ippudu oka ginne lo koncham water add cheskondi. Andulo oka rendu tomatoes cut chesi add cheskondi. Oka nimma pondu size chinta pondu add cheskondam. Koddiga pasupu pudi add cheskondam. Last ga దీనికి కావాల్సినంత ఉప్పు చేర్చుకొని దీన్ని ఒక 2 టు 3 టైమ్స్ వీటిని బాగా బాయిల్ చేసుకోండి. బాయిల్ చేసుకొని దీన్ని ఒక పక్కకి పెట్టుకోండి. నెక్స్ట్ ఒక జార్ లో మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు రెబ్బలు, చిన్న ఉల్లిపాయలు ఒక రెండు, కొత్తమీరి ఆకు కండం ఒక రెండు, కరివేపాకు కండం ఒక రెండు, వీటిని అంతా చేర్చి గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత అందులో కొద్దిగా ఆవాలు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక 2 ఇంకా 3 ఎండి మిరపకాయ యాడ్ చేసుకుందాం. కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుందాం. కొంచెం ఇంగువ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ మనం గ్రైండ్ చేసిన ఇంగ్రీడియన్స్ అంతా ఇందులో వేసుకుందాం. ఇప్పుడు వీటిని అంతా చేర్చి బాగా వేయించుకోండి. నెక్స్ట్ ఇందులో మనం ఫస్ట్గా బాయిల్ చేసిన టమాటో, నిమ్మపండు ఆ రసంనంతా ఇందులో యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ రసంకి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ మన రసంకి కావాల్సినంత ఉప్పు యాడ్ చేసుకుందాం. దీన్ని బాగా బాయిల్ చేయండి. సో చాలా పీపుల్స్ రసం బాయిల్ చేయరు, అది నేను బాయిల్ చేస్తాను. సో దీన్ని బాగా బాయిల్ అయిన తర్వాత లాస్ట్గా దీంట్లో కొత్తిమీరాకు యాడ్ చేసేస్తాం. అంతే, మన రసం తయారైపోయింది. మీరు ఈ రెసిపీని ట్రై చేసి చూడండి బ్యూటీస్. బ్యూటీస్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరికుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. అప్పుడే నేను పోస్ట్ చేసే అన్ని వీడియోస్ నోటిఫికేషన్ మీకు తలుపుతుంది. థ్యాంక్ యూ బ్యూటీస్, బాయ్ బాయ్.